బెజవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ వెంకట్ని. ఈరోజు మనందరికీ ఎంతో ఒక ఇప్పుడిప్పుడు అని ఎదురు చూస్తున్న ఒక రోజు అయితే వచ్చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మొట్టమొదటిసారి దాదాపు 15 ఏళ్ల పాటు నిరీక్షణ తర్వాత కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు, అదేవిధంగా నాదెండ్ల మనోహర్ గారు, ఇలా చాలామంది తమ పేరు చెప్పుకొని అనే నేను అనే మాట కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ రోజు ఈరోజు వచ్చేసింది. మరి ఈరోజు గన్నవరంలో జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి అతిరథ మహారథులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించడం జరిగింది. అదేవిధంగా జనసేనాని పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించడం జరిగింది. అదేవిధంగా మరి సాక్షాత్తు మన ప్రధాని మోదీ గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి మరి తమ మద్దతును ప్రకటించారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మన అమిత్ షా గారు హాజరయ్యారు. మరి తమిళనాట సూపర్ స్టార్ రజనీకాంత్ గారు వచ్చారు. పురంధేశ్వరి గారు, లోకేష్ బాబు అయితే మొట్టమొదటిసారిగా ఓడిపోయిన చోటే మళ్ళీ గెలిచి మళ్ళీ ప్రమాణ స్వీకార మహోత్సవం చేయడం, ఇప్పుడు ఇందులో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి దాని గురించి మాట్లాడడానికి ముందుకు రావడం జరిగింది. ఈరోజు జరిగిన కార్యక్రమంలో చాలా అద్భుతమైన సన్నివేశాలు మనం చూసుకోవచ్చు. ఒకసారి మనం అంతా పరిశీలించుకుంటే కొనిదెల పవన్ కళ్యాణ్ గారు తమ ప్రమాణ స్వీకార మహోత్సవం అయిపోయిన తర్వాత అందరికీ నమస్కారం చేసుకుంటూ ముందుకెళ్తున్న సమయంలో అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చారు, అంతా బాగానే ఉంది. కానీ చివరికి తమ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి దగ్గరికి వచ్చేసరికి ఒక్కసారి కూడా తమ మెగాస్టార్ కాళ్ళ మీద పడిపోయి నమస్కారం చేసి తమ కృతజ్ఞత చాటుకున్నారు. ఈ సన్నివేశం చాలా అద్భుతమైన సన్నివేశం. ఇంకో విషయం ఏంటంటే మొత్తం కార్యక్రమం అయిపోయిన తర్వాత మరి ప్రధాని మోదీ గారు వెళ్ళిపోయే ముందు తమ అన్నని పరిచయం చేయాలని ఒక తాపత్రయంతో పవన్ కళ్యాణ్ మా అన్నగారు వచ్చారని చెప్పడంతో ఒక్కసారిగా ప్రధాని మోదీ కూడా డైరెక్ట్గా మెగాస్టార్ చిరంజీవి దగ్గరికి వెళ్ళటం ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. వీరిద్దరు చేతులు పట్టుకొని పైకి లేపడం ఇంకా అక్కడ ఉన్న వారందరినీ కూడా ఒక్కసారి షాక్ గురి చేసింది. అదేవిధంగా అక్కడ ఉన్న మరి రామ్ చరణ్ ఈ సన్నివేశాలన్నీ చూసి అసలు వాళ్ళకు ఉన్న ఆనందం మామూలు ఆనందం కాదు. అంత అద్భుతమైన క్షణాలు వాటన్నిటిని కూడా మెగా ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అదేవిధంగా అక్కడే ఉన్న మా తమిళనాట సూపర్ స్టార్ రజనీకాంత్ గారిని మరి నారా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి తీసుకుని వెళ్ళి ప్రధాని మోదీని పరిచయం చేయడం, మరి అదేవిధంగా అక్కడ వెంకయ్యనాయుడు గారికి ప్రతి ఒక్కరు కాళ్ళకు నమస్కారం చేయటం, మరి ఆయన పెద్ద ఆయన కాబట్టి అనుభవజ్ఞులు, మరి ఆయనకి ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. ఇలా ఒక్కొక్క అద్భుతమైన సన్నివేశం జరిగింది. మరి ఇక్కడ అదేవిధంగా గవర్నర్ తమిళ్ సై మీద మరి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు కొంత అసహనం వ్యక్తం చేసిన ఒక సీన్ కూడా అందరినీ ఆలోచింపజేసింది. ఇలా ఒక్కొక్క సందర్భం ఒక్కొక్క విషయం. అసలు ముఖ్యంగా చాలా అద్భుతమైన విశేషాలు ఏంటంటే మరి ముఖ్యమంత్రిగా 4వ సారి ప్రమాణం చేసిన నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనే మాట అసలు ఆ ప్రాంగణం అంతా కూడా ఒక్కసారిగా మొత్తం అందరూ ఒక్కసారిగా చూసి అలా ఆశ్చర్యపోయారు. అలా ఆశ్చర్యపోయారు అంతే. ఆ సన్నివేశం ఏంటో మనం చూద్దాం. ఖచ్చితంగా ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనే మాట కోసం మనం చూద్దాం. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయంగాని
పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు వరకు మరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార మహోత్సవం చూసిన మనము దాదాపు 15 ఏళ్లుగా జనసేనాని పవన్ కళ్యాణ్ అభిమానులుగా, జనసేనాని పవన్ కళ్యాణ్ కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అనే మాట కోసం ఎంతో మంది ఎన్నో లక్షల మంది ఎదురు చూశారు. ఆ ఎదురు చూపులు, ఆ ఆనంద క్షణాలు రానే వచ్చినాయి. మరి మన కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారో, మరి ఎలా ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఎలా ప్రమాణం చేశారో మనం చూద్దాం. నీలు కోనిదాల పవన్ కళ్యాణ్ గారు, నేను కోనిదాల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ మంగళగిరిలో మొట్టమొదటిసారి పోటీ చేసి ఓడిపోయారు. మరి అదే ప్రాంతంలో మళ్ళీ బరిలో నిలబడి తమ సత్తాను చాటుకొని రాష్ట్రంలోని అత్యధికమైన మెజార్టీ సాధించిన ఘనత నారా లోకేష్కి దక్కింది. మరి అలాంటి వ్యక్తి శాసనం ద్వారాగా ఎట్టి పరిస్థితుల్లో శాసనసభలోకి అడుగుపెట్టాలని ఒక లక్ష్యంతో ముందుకు వెళ్ళి తమ ఆశయాన్ని సాధనగా ముందుకు చేసుకొని అలాగే ముందుకు వెళ్ళారు. మరి ఆయన ప్రమాణ స్వీకార మహోత్సవం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. నారా లోకేష్ అని నేను శాసనము ద్వారా
నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నారా లోకేష్ అని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.